టు మీ అనలే ఇప్పుడు చూస్తే పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వచ్చాయి మరి నరేంద్ర మోడీ ఒకవైపు ఇంకోవైపు రాహుల్ గాంధీ మరి ఎవరు పీఎం అవుతారు అనే విషయాలు అయితే మనం అయితే తెలుసుకుందాం మనతో అన్న అయితే ఉన్నాడు అన్న నమస్తే అన్న నమస్తే అండి అన్న ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు పిఎం అన్న భారతదేశంలో ఇప్పటి వరకు మనం ఆల్రెడీ బీజేపీ నరేంద్ర మోడీ పాలన చూస్తున్నాం అంటే విద్యా వ్యవస్థనే కావచ్చు ముఖ్యంగా విద్యార్థి నిరుద్యోగ సమస్యనే కావచ్చు ఇవాళ నరేంద్ర మోడీ గారు దాన్ని పట్టించుకున్న పాపాన్ని అయితే పోలేదు మరి అట్లాంటప్పుడు ఈ యువతను యువతను యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి కనుక చేస్తే అసలు నిజంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు కావచ్చు వీళ్ళందరికీ పూర్తిస్థాయిలో ఒక శాపంగా మారే పరిస్థితి కనబడుతుందని మనం ఈ పదేళ్ళ వల్ల పాలనను ఇది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనేది మా ప్రధాన ఉద్దేశం ఇంకా అసలు వాళ్ళు చెప్పినటువంటి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఆ రెండు కోట్ల ఉద్యోగాలు అసలు అతీ లేదు గతి లేదు వాళ్ళ పదేళ్ల పాలన కొడితే ఇరవై మూడు లక్షలు ముప్పై లక్షల ఉద్యోగాలను కూడా ఫిల్ చేయని చరిత్ర నరేంద్ర మోడీది మరి అట్లాంటి సందర్భం నుంచి ఇవాళ దేశంలో నాలుగు వందల పైసీలకు సీట్లని చెప్తున్నారు మీడియాను మొత్తం తల వాళ్ళ విప్పు పెట్టుకోవేసుకుని అనవసరమైనటువంటి ఆ వాగ్దానాలు చేస్తూ మీడియాను హైప్ చేసుకుంటూ ఇన్నర్గా మాత్రం నిజంగా వాళ్ళు ఇప్పుడు మూడు రాష్ట్రాలలో పోటీ చేస్తలేరు అట్లాంటి సందర్భంలో వాళ్ళకు నాలుగు వందల సీట్లు వస్తాయని అనేది చాలా సిగ్సేట్ అయిన విషయం ప్రజలు ఖచ్చితంగా దాన్ని గమనిస్తున్నారు ఎంత హైప్ చేసుకున్నా ఇక్కడ కేసీఆర్ పట్టినాకైతే రేపు నరేంద్ర మోడీ పడుతుంది అని కూడా చెప్పొచ్చు బీజేపీ ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే మనది టాప్ ఫోర్ లో ఉంది ఇది కదా మేము చేసిన అభివృద్ధి అని చెప్తా ఉన్నారు దాని మీద మీరేమంటారు ఇవాళ అభివృద్ధి అనేది దేశంలో ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందిన కూడా దాన్ని అభివృద్ధిగా చెప్పాల్సిన సందర్భం అసలు ఏదో ఒకదాన్ని మీరు ఆంకెల గ్యారెడీని చూపించుకొని అభివృద్ధి అని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు ఇవాళ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అభివృద్ధి చెందిన వైపు వాళ్ళు మూడు పూట్ల తినాల్సిన తిండి దొరకని కోటి డెబ్బై లక్షల పైచి జనాభా మరి కనీసం తిండిలకు ఉన్నటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఉన్నది మరి దీన్ని ఏ విధంగా చెప్పాలి ఇది ఏ విధంగా అభివృద్ధి అనాలో అసలు బీజేపీ పాలకులు చెప్పాలి దీన్ని తెలంగాణలో డబుల్ డిజిట్ అంటే పదికి పైన సీట్లు సంపాదిస్తాము చాలా మంది చెప్తా ఉన్నారు బీజేపీ నాయకులు దాన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో బీజేపీ అనేది పెద్ద అభూత కల్పం నిజంగా రెండు సీట్లు వస్తాయంటే వాళ్ళు గ్రేటర్ చేసే అనుకుంటా మేజర్ గా తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎనభై శాతం దానికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది చాలా మంది ఏమంటున్నారంటే రాహుల్ గాంధీకి అవగాహన లేదు అవగాహన లోపం చాలా ఉంది కాబట్టి తనను ప్రధానమంత్రి చేస్తే భారతదేశం చాలా నష్టపోతుందని చాలా చెప్తా ఉన్నారు వాటి మీద మీరేమంటారు ఇప్పుడు అవగాహన లేదు అనడానికి వీళ్ళు ఏమైనా పుట్టగానే వీళ్ళు ఏమైనా రాజనీతి అగ్నిలై వచ్చిండ్రా లేకపోతే వాళ్ళ తెలివితో జ్ఞానంతో జ్ఞానవంతులుగా ఈ దేశంలో జన్మించినరా ఎవరికైనా కొత్తగానే ఉంటుంది ఏదైనా ఆ అవకాశాన్ని పొందిన తర్వాత కదా వాళ్ళు ప్రూవ్ చేసుకునేది ఇవాళ నరేంద్ర మోడీ రాగానే విశ్వగురు జ్ఞానం వేసుకొని ఈ భారతదేశంలో పుట్టలే కదా అది మన లౌకిక వాద వాదం ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయితే ఉంది అందరం ఒకటి అన్నట్టు చేస్తాం కానీ రాహుల్ గాంధీని చూస్తే నాయ నాయ జోడో యాత్ర అని అవి కొన్ని వ్యతిరేకమైన పైన వస్తున్నాయని చెప్తా ఉన్నారు వాటి మీద మీరేమంటారు ఇవాళ యువతను చైతన్యవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను చైతన్యవంతం చేయడం కోసం రాహుల్ గాంధీ చేసే యాత్ర ప్రజలకు మంచి స్పందన ఉంది వాస్తవానికి నిజం చెప్పాలంటే అది చైతన్యవంతం చేయాల్సిన అవసరం కూడా ఉంది అనేది ఆ యాత్ర అనేది కంపల్సరీ యాక్సెప్ట్ చేసే యాత్ర కావచ్చు చెప్పొచ్చు మొత్తానికి రాహుల్ గాంధీ వస్తే బాగుంటది అని అనుకుంటారా అంటే రాహుల్ గాంధీ వస్తాడా ఇంకెవరు వస్తారా అనేది కాకుండా మొత్తానికి నరేంద్ర మోడీ రాకుండా ఉంటే దేశం బాగుంటది అంట నేను